రైట్ ప్రవీణ్ కుమార్ గారిని క్వశ్చన్స్ అడగడానికి టీమ్ ఎన్టీవీ రెడీగా ఉంది. వెల్కమ్ ఎన్టీవీ. సో ప్రచారం ఎట్లా జరుగుతుంది సార్? చాలా బాగా జరుగుతుంది. ఇప్పుడే సూర్యాపేటలో మా జాతీయ అధ్యక్షురాలు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి భయంజీ కుమారి మాయావతి గారి బహిరంగ సభ జరిగింది. అక్కడి నుంచి మీ స్టూడియోకి వస్తున్నాను స్ట్రైట్గా. ఖాకీ, ఆ తర్వాత పలు శాఖల్లో పనిచేశారు. సో ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు. ఏంటి, ఎందుకు రాజకీయాల్లోకి రావాలనిపించింది? అక్కడ కూడా ప్రజాసేవే, ఇక్కడ ప్రజాసేవే, ఎందుకు పార్టీలోకి రావాల్సి వచ్చింది? ఏ పార్టీ అనుకున్నారు ముందు? బీఎస్పీలోనే ఎందుకు చూస్ చేసుకున్నారు? అక్కడ ప్రజాసేవే, ఇక్కడ ప్రజాసేవే. అక్కడి ప్రజాసేవకు చాలా పరిమితులు ఉంటాయి. పాలకుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి వాళ్ళ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ అంటే వాళ్ళ ఇష్టాలు, తర్వాత రకరకాల విషయాల మీద ఆధారపడి పనిచేయాల్సి ఉంటుంది. కొన్ని కొన్నిసార్లు ప్రజలకు నిజంగా పనిచేద్దాం అనుకున్న ఒక్కొక్కసారి పాలకులకు ఇష్టం లేనప్పుడు వాళ్ళు పక్కకు పెట్టేస్తారు. అవసరం అనుకుంటే సెల్లార్లో లేకపోతే స్టోర్ రూమ్లో కూడా పడేస్తారు. సో రాజకీయాల్లో విశాలమైన ప్రజానీకానికి చాలా గొప్పగా చేయవచ్చనే ఆలోచన ఉంది, అది ఆ స్కోప్ కూడా ఉంది. అందుకొరకే నేను రాజకీయాల్లోకి వచ్చాను. సో అక్కడ సేవ చేయొచ్చు, ఇక్కడ సేవ చేయొచ్చు, కానీ అక్కడ సేవకు చాలా పరిమితులు ఉంటాయి, ఇక్కడ సేవకు పరిమితులు ఉండవు. ఎంత అంటే అంత చేయొచ్చు. లెట్స్ గో టు ద టీమ్ సార్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఖాకీ బాగుందా, ఖద్దర్ బాగుందా? రెండూ బాగున్నాయి. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అదే ఖాకీ కారణం. ఈరోజు ఖద్దరు బట్టలు వేసుకోవడం అనేది అందరూ అనుకున్నట్టుగా ఖద్దరు అంటేనే కుంభకోణాలు, ఖద్దరు అంటేనే కమిషన్లు, ఖద్దరు అంటేనే దౌర్జన్యాలు, కబ్జాలు అన్న ఈ నానుడి నుంచి, ఆ స్టీరియోటైపింగ్ నుంచి ఖద్దరు అంటే నిజంగా జనాల మధ్యలో ఉండడం, జనాలకు గొంతుకు కావడం, జనాల సమస్యల గురించి నిరంతరం పోరాడడం, వాళ్ళ సమస్యలకు పరిష్కారం కనుక్కోవడం అనే ఒక కొత్త ఖద్దరును రీడిఫైన్ చేయగలుగుతున్నా అన్న సంతోషం కూడా నాకుంది. రెండు బాగున్నాయి అన్నప్పుడు ఖాకీ బాగుంటే మరి ఖద్దరులోకి